ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. టూ వీలర్ కొనుక్కునేందుకు సులభమైన మార్గం అందించింది. అది ఎలక్ట్రిక్ స్కూటర్. ప్రభుత్వ ప్రైవేట్ ఎంప్లాయీస్కు వాయిదాల పద్ధతిలో ఈ స్కూటర్ను అందించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది జగన్ సర్కార్. దీంతో ఉద్యోగులు ఈ స్కూటర్ల కోసం క్యూ కడుతున్నారంట. ఏపీ సర్కార్ ముందుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కు ఈ స్కూటర్లను అందిస్తుంది. కొనుగోలు చేసిన స్కూటర్లను ఒకేసారి కాకుండా 60 నెలల పాటు ఈఎంఐల రూపంలో డబ్బులు చెల్లించుకునే ఛాన్స్ కల్పిస్తోంది. అంతేకాదు, గుర్తింపు పొందిన ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే జాబ్ హోల్డర్లు కూడా ఈ స్కూటర్లు కొనుక్కోవచ్చు. ఆ సంస్థ మేనేజర్, సీఈఓ ఆ ఉద్యోగి నుంచి ప్రతి నెల ఈఎంఐ పే చేస్తారని గ్యారంటీ చెప్తే సరిపోతుంది. దీనిపై ప్రైవేటు ఉద్యోగులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారంట. ఈ స్కూటర్లతో వాహన కాలుష్యాన్ని నివారించడం, ఫ్యూయల్ ఖర్చు లేకుండా ఛార్జింగ్తో రై రైమంటూ వెళ్ళిపోవచ్చు. ఈ స్కూటర్లకు 3 గంటల పాటు ఛార్జింగ్ పెడితే చాలు, రోజంతా టూ వీలర్ నడుపుకోవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్లను ఈఎంఐ రూపంలో అందించేందుకు ప్రణాళికల్ని ఆంధ్రప్రదేశ్ నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ అధికారులు సిద్ధం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే 10,000కు పైగా స్కూటర్లు, ఈ కార్లు ఉన్నాయి. వీటి కోసం బహిరంగ ప్రదేశాల్లో ఛార్జింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నెట్క్యాప్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ స్థలాల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు కారుకు 6 గంటల పాటు ఛార్జ్ చేయాల్సి వచ్చేది. ప్రజెంట్ 45 నిమిషాల్లోనే ఛార్జ్ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. రాజమండ్రిలో 2 ఛార్జింగ్ స్టేషన్లని టాటా సంస్థ అందుబాటులోకి తెచ్చింది. మిగిలిన ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది.